హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాళ నేను భేజా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం భేజాని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న భేజాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా దీనికి పడుతుంది. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, 1½ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత దీన్ని కాసేపు పోయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కాసేపు ఉడకనివ్వాలండి. ఇలా నీళ్ళంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అప్పుడు ఉప్పు కారం అంతా ఈ ముక్కలకు కూడా పడుతుంది. తర్వాత దించేసే ముందు కొంచెం గరం మసాలా పౌడర్, అలాగే కొత్తిమీర వేసుకొని దించేయాలి. అంతే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.